హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం కంజంక్షన్ కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయం అంటాం భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాగంగా మనం తెలుసుకోబోయే అంశం కంజంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి సెంటెన్సెస్లో రీజన్స్ లేదంటే కూడా ఒక కండిషన్స్ని వ్యక్తపరుస్తాయి సో మనకు లైఫ్లో ఏ కండిషన్ వల్ల ఏ కారణం వల్ల మనకి చెప్పాలనుకుంటామో అవన్నీ కూడా ఈ కంజంక్షన్ సహాయంతో మనం బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం ఇవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరియు మన డైలీ కమ్యూనికేషన్ ఇంకా చెప్పాలి అంటే మన కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ప్రిపోజిషన్స్తో పాటు కంజంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా వాడినట్లయితే మనకి మంచి ఇంప్రెషన్ వస్తుంది సో ఇప్పుడు మనం ఈ కంజంక్షన్స్ ఏంటో మనం చూస్తాము ఈ కంజంక్షన్స్ భాగంగా మనం ఇంకోటి కూడా మనం చూస్తాము ఏంటంటే ఏ కంజంక్షన్కి ఎలా వాడాలి ప్లస్ వాటికి తెలుగు సంబంధితమైన అర్థం ఏంటి కూడా మనం చూస్తాం సో ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో కంజంక్షన్ అంటే ఏంటి జాయిన్ చేసే పదం ఏమి జాయిన్ చేస్తుంది పదాలని కానీ వాక్యాలని కానీ ఎగ్జాంపుల్ రామ్ అండ్ రహీమ్ ఆర్ ఫ్రెండ్స్ ఇక్కడ రామ్ రహీమ్ ఇద్దరు ఫ్రెండ్స్ అని జోడించే పదం ఏముంది అండ్ అంటే మరియు వాక్యాలను చూద్దాం ఓకే ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్ బట్ మై పేరెంట్స్ వాంటెడ్ మీ టు బికమ్ అన్ ఇంజనీర్ సో ఇక్కడ ఏంటంటే నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం ఉండే కానీ మా పేరెంట్స్కి ఇంజనీర్ అవ్వాలని ఇష్టం రైట్ సో బట్ అంటే కానీ సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మీకు చెప్పడం ఈజీ చేయడం కష్టం సో ఎవరైతే తెలుగు మీడియంలో ఉండి ఈ భాష పట్ల పట్టు సాధించాలనుకుంటున్నారో మరియు మంచి స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ గ్రామర్ నేర్చుకుని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్లోకి పెడితేనే మనకు ఆ ఎబిలిటీ వస్తుంది ఇట్ ఈజ్ ఈజీ టు సే డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ సో మీకు అటువంటి ఫీయర్స్ కానీ ఫోబియా కానీ ఏమైనా ఉన్నా సరే మీరు ప్రాక్టీస్ చేయటానికి ట్రై చేయండి కొంచెం టైం తర్వాత మనకు ఆ స్కిల్ వస్తుంది కానీ ఓపిక అనేది చాలా అవసరం సో ఈ మీకు టిప్ పేషెన్స్ సో పేషెన్స్గా వర్క్ చేయండి మీకు రిజల్ట్ వచ్చేంతవరకు నెవర్ గివ్ అప్ ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే పదాలు లేక వాక్యాలను జోడించు పదాలు కంజంక్షన్గా మనం చెప్పుకుంటాం విజయవాడని జంక్షన్ అంటాం ఎందుకు జాయిన్ చేస్తుంది వేరే స్టేట్స్కి వెళ్ళేటప్పుడు ట్రైన్స్ని ఎక్కువ జాయిన్ చేసే స్టేషన్ ఏముంది విజయవాడ సో జంక్షన్ అంటే సెంటర్ లేదంటే జాయిన్ చేసేది అని అర్థం జనరల్గా కన్జంక్షన్ ఎలా ఫామ్ అయింది కన్జంక్ట్ అనే దాని నుంచి వచ్చింది కన్జంక్ట్ అంటే జాయిన్ చేసేది అని అర్థం సో ఫ్రెండ్స్ ముందుగా మనం కొన్ని కన్జంక్షన్స్ చూద్దాం ఎక్కువ వాడే కన్జంక్షన్స్ అండ్ అంటే మరియు ఇఫ్ అయితే దో అయినప్పటికీ దో అన్న ఆల్ దో అన్న ఒకటే డ్యూ టు ఆ కారణంగా అన్లెస్ అంటిల్ ఈ రెండు జాయిన్గా వాడతాము అన్లెస్ అంటే అయినంత వరకు అంటిల్ అంటే అయ్యేంత వరకు రెండు కూడా పేరుగా వాడామనుకోండి అవనంత వరకు అయ్యేంత వరకు అని రెండు కలిపి చెప్పినట్టుగా వస్తుంది సో అన్లెస్ అంటిల్ అవనంత వరకు ఆర్ లేక సో కాబట్టి సిన్స్ నుంచి ఎమాంగ్ అందరి మధ్య బిట్వీన్ రెండింటి మధ్య బికాస్ ఎందుకంటే వేర్ ఎక్కడైతే ఇక్కడ జాయిన్ చేసే అర్థంలో వస్తుంది వేరు సో ఆ రకంగా ఒకసారి వేరు కూడా సిచ్యువేషనల్గా కంజంక్షన్లోకి వస్తుంది వీటిని ఇంట్రాగేటివ్ కంజక్షన్స్ అంటాం నేదర్ నార్ రెండు కావు అనే అర్థంలో ఏమొస్తాయి నేదర్ నార్ కింద మనం చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం సూర్య వెడ్స్ సుహాసిని సో ఇక్కడ ఏ వర్డ్ రెండు వర్డ్స్ని జాయిన్ చేస్తుంది వెడ్స్ సో కంజక్షన్ ఐస్ క్రీమ్ అండ్ కాలా జామున్ ఈజ్ ఏ గుడ్ కాంబినేషన్ ఎస్ ఫంక్షన్స్లో గుడ్ కాంబినేషన్ సో ఇక్కడ ఎండ్ ఎండ్ అంటే ఏంటి ఇక్కడ మనకి మరియు ఇఫ్ యువర్ ఆర్ ట్రస్ట్ వర్తి యూ విల్ బీ సెలెక్టెడ్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి కంజంక్షన్ ఎప్పుడు మధ్యలో ఉండాలనే రూల్ లేదు స్టార్టింగ్లో కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ ఇఫ్ అంటే ఏంటి అయితే సో మీరు ఒకవేళ ట్రస్ట్ వర్తి నమ్మదగిన వారు అయితే మీరు సెలెక్ట్ అవుతారు సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది కానీ ఈ రెండింటిని కలిపింది స్టార్టింగ్లో ఉండి సో ఇక్కడ ఇఫ్ కంజంక్షన్ అయింది ఆల్దో అన్న దో అన్న ఒకటి ఆల్దో ఐ వర్క్ హార్డ్ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్ నేను కష్టపడినప్పటికీ నేను సెలెక్ట్ అవ్వలేదు ముందే ఇక్కడ జాయిన్ చేస్తుంది నెక్స్ట్ ఇట్ ఈస్ డ్యూ టు గ్రేట్ ఎఫర్ట్స్ పీపుల్ హ్యావ్ బికమ్ గ్రేట్ సో గ్రేట్ ఎఫర్ట్స్ వల్ల జనాలు గ్రేట్ అయ్యారు ఆ కారణంగా సో డ్యూ టు అంటే ఏంటి ఆ కారణంగా సో ఎప్పుడు కూడా సెంటెన్స్ డ్యూ టు అని స్టార్ట్ చేయకూడదు డ్యూ టు ఫీవర్ ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ అనకూడదు ఫీవర్ కారణంగా నేను స్కూల్ రాలేదు అని ఎప్పుడు కూడా సెంటెన్స్ డ్యూ టు స్టార్ట్ అవ్వకూడదు వాటి ముందు ఇట్తో స్టార్ట్ అవ్వాలి ఇట్ ఈస్ డ్యూ టు అంటే ఆ రీజన్ అని చెప్పేది కారణంగా ఓకే ఆ రీజన్ చెప్పేటప్పుడు డ్యూటూతో కాకుండా ఇట్ ఈస్ టు అనేది చెప్పటం కరెక్ట్ వాక్యం ఓకే ఫ్రెండ్స్ అన్లెస్ అంటిల్ అంటే అవునంత వరకు సో ఇది కూడా స్టార్టింగ్లో ఉండి దే స్టార్ట్ ఎర్లీ కాంట్ రీచ్ ద స్టేషన్ ఇన్ టైమ్ సో వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఎర్లీగా స్టార్ట్ అవరో అప్పటి వరకు వాళ్ళు స్టేషన్కి రీచ్ అవ్వలేరు అనే అర్థంలో ఇక్కడ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే వుడ్ యూ లైక్ టు హ్యావ్ మీరు ఏం తీసుకుంటారు కాఫీ ఆర్ టీయా సో ఈ ఆర్ అనేది కాఫీ టీ పదాన్ని కలుపుతుంది సో ఇక్కడ ఆ లేదంటే టీ సో ఇది ఆర్ అనేది లేఖ అనే అర్థంలో జాయిన్ చేస్తుంది నెక్స్ట్ ఆర్ టాలెంటెడ్ సో ఆర్ సెలెక్టెడ్ ఇక్కడ సో అంటే ఏంటి అర్థం కాబట్టి మీరు టాలెంటెడ్ కాబట్టి మీరు సెలెక్ట్ అయ్యారు అనే అర్థంలో వస్తుంది జాయిన్ చేస్తుంది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ టూ థౌజండ్ ఇన్ ద సేమ్ కంపెనీ నేను వర్క్ చేస్తున్నాను రెండు వేల సంవత్సరం నుంచి అదే కంపెనీలో సో ఇక్కడ ఏం జాయిన్ చేస్తుంది సిన్స్ నుంచి అనే అర్థంలో సిన్స్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ టైం నుంచి అని చెప్పేటప్పుడు సిన్స్ వాడతాము ఫర్ అన్నప్పుడు మనము పీరియడ్ ఆఫ్ టైంకి చెప్తాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ టైం అని అర్థం పర్టికులర్గా చెప్పట్లేదు కానీ టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ అని చెప్పేటప్పుడు సీన్స్ చెప్తా నెక్స్ట్ దేర్ ఈజ్ అ డిస్కషన్ అమాంగ్ టీమ్ మెంబర్స్ ఇక్కడ ఎమాంగ్ అనేది ఇద్దరికంట ఎక్కువ మంది మధ్య అని చెప్పేటప్పుడు ఎమాంగ్ అంటాం అదే ఇద్దరి మధ్య అన్నప్పుడు బిట్వీన్ అంటాం సో ఒక డిస్కషన్ నడుస్తుంది టీమ్ మెంబర్స్లో అంటే ఏంటది ఎమాంగ్ సో మధ్య అందరి మధ్య అనే అర్థంలో ఇక్కడ ఎమాంగ్ కంజంక్షన్ అయింది దేర్ ఇస్ ఏ ఫైట్ బిట్వీన్ వర్మ అండ్ శర్మ ఎవరి మధ్యన ఫైట్ అయ్యింది వర్మ శర్మ సో ఇక్కడ ఎండ్ కూడా కంజంక్షనే బిట్వీన్ కూడా కంజంక్షన్ బికాస్ వీరిద్దరి మధ్య అనే అర్థంలో ఇక్కడ వర్డ్ మనకి జాయిన్ చేస్తుంది నెక్స్ట్ ఐ గాట్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ ఆర్ ట్రాఫిక్ సో ఏ వర్డ్ ఇక్కడ కలుపుతుంది నాకు లేట్ అయింది ట్రాఫిక్ వల్ల సో ట్రాఫిక్ కారణంగా సో బికాస్ అంటే ఎందుకంటే అనే అర్థంలో సో ఇక్కడ మనకి కంజంక్షన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద కాలేజ్ వేర్ ఐ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ ఇది సబాడినేటింగ్ కంజంక్షన్లోకి వస్తుంది నెక్స్ట్ నేదర్ యూ నార్ ఐ వర్ సెలెక్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎప్పుడు నేదర్ పక్కన నార్ పేర్ వర్డ్ కింద యూజ్ చేయటం జరుగుతుంది ఎయిదర్ పక్కన ఆర్ ఎయిదర్ ఆర్ అంటే ఏంటి ఏదర్ ఏదరన్నా అనొచ్చు ఈదర్ అన్నా అనొచ్చు నేదర్ అన్నా అనొచ్చు నీదర్ అన్నా అనొచ్చు నీదర్ నార్ నైదర్ నార్ అంటే ఏవి కాదు అని అర్థంలో వాడతాం ఎయిదర్ ఆర్ ఈదర్ ఆర్ అంటే ఏంటి ఏదైనా ఒకటి అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ యూ లైక్ టు హ్యావ్ ఈదర్ కాఫీ ఆర్ టీ ఐ డోంట్ లైక్ టు హ్యావ్ నీధర్ కాఫీ నాట్ టీ అంటే అర్థం ఏంటి ఫస్ట్లో నాకు ఏదో ఒకటి కావాలని అర్థం సెకండ్ సెంటెన్స్లో నాకు రెండు వద్దు అని అర్థం ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ నీదర్ యు నార్ ఐ వర్ సెలెక్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ అంటే ఏంటి మీరు లేదా నేను ఇద్దరు సెలెక్ట్ అవ్వలేదు కానీ మీ ఇద్దరులో ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారంటే ఈధర్ యు ఆర్ హీ విల్ బీ సెలెక్టెడ్ ఓకే ఇంకొకటి స్టిల్ స్టిల్ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ అంటే ఇంకను టిల్ అంతవరకు స్టిల్కి టిల్కి కి డిఫరెన్స్ ఏంటి స్టిల్ అంటే ఇంకను స్టిల్ ఐ ఐఎమ్ స్ట్రగులింగ్ విత్ కాన్ఫిడెన్స్ ఇంకా నేను కాన్ఫిడెన్స్తో స్ట్రగుల్ అవుతున్నాను అనే అర్థంలో ఇక్కడ స్టిల్ జాయిన్ చేస్తుంది స్టార్టింగ్లోనే ఓకే నెక్స్ట్ టిల్ ఐ వెయిటెడ్ ఫర్ యూ టిల్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ అంటిల్ అన్న అనొచ్చు అంటే అప్పటి వరకు అనే అర్థంలో సో అవి కూడా కంజంక్షన్స్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంజంక్షన్స్ని తెలుసుకున్నాం ప్లస్ కన్జంక్షన్స్లో రకాలను కూడా కొంచెం చూద్దాం ఇప్పుడు సో మన కంజంక్షన్స్లో కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ కోరిలేటివ్ కన్జంక్షన్స్ సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ సి కోఆర్డినేటింగ్ అంటే కోఆర్డినేట్ చేసుకోవటం అంటే కలుపుకుంటూ ఏవైతే మనకి కంజంక్షన్స్ ఏర్పడతాయో అవి కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్కి వస్తాయి అండ్ ఆర్ ఎట్ బట్ సో అదర్వైజ్ యాజ్ వెల్ యాజ్ స్టిల్ ఫర్ ఎట్సెట్రా ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లోకి వస్తాయి నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఒకటికి ఇంకో దానితో క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఓకే అవి పేరప్గా ఉంటాయి ఎప్పుడు కూడా సో వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్గా చెప్తాం సో దేన్ని విడదీసి మనం ఫామ్ చేయలేం అవి ఈ రెండు పేరుగా ఉంటూనే కంజంక్షన్స్ ఏర్పడతాయి సో అవి కో రిలేటివ్ కంజక్షన్స్ అంటాం ఒకదానికి ఒకటి రిలేట్ అయ్యే ఉంటాయి అవి సో జాయిన్ అయ్యే కంజంక్షన్స్ ఏర్పరుస్తాయి సో ఈదర్ ఆర్ రెండు కలిపే ఉంటుంది ఈదర్ కాఫీ ఆర్ టీ నీదర్ నార్ నీదర్ కాఫీ నార్ టీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈదర్ ఆర్ అంటే ఏదో ఒకటి నీదర్ నార్ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది ఏది కాదు అని బోత్ రెండు సో ఇక్కడ బోత్ ఒక వర్డ్ ఉన్నా సరే రెండింటినీ కలుపుకుంటూ అనే అర్థంతో వచ్చింది కాబట్టి ఈ వర్డ్ కూడా కోరిలేటివ్ కంజంక్షలో వాడతాం సో దాట్ ఒకవేళ అలాగైతే సి యూ ప్లీజ్ కమ్ అర్లీ సో దాట్ వీ కెన్ రీచ్ ద థియేటర్ ఇన్ టైమ్ మీరు త్వరగా వచ్చేయండి సో దాట్ తద్వారా ఆ రకంగా మనం ముందు వెళ్ళగలుగుతాం థియేటర్కి అని అర్థం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సో యాజ్ సో యాజ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ డూ హార్డ్ వర్క్ లైఫ్లో పైకి రావటం కోసం సో యాజ్ కోసం ప్లీజ్ డూ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది సవార్డినేటింగ్ కంజంక్షన్స్ సి మనకి కంజంక్షన్స్కి సవాడినేటింగ్ తెలుసుకోవాలంటే మనకి క్లాస్ ఫ్రేజ్ అని ఉంటాయి ఫ్రేజ్ అంటే ఏంటి యాక్చువల్గా చిన్న పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఒక వాక్యంలో చిన్న పార్ట్ని ఫ్రేజ్ అంటాం ఇన్ ద మార్నింగ్ ఎట్ నైట్ క్లాస్ అంటే ఏంటి లార్జర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే క్లాస్ పెద్దగా అనిపిస్తుంది ఇండిపెండెంట్గా మీనింగ్ వచ్చేస్తుంది ఫుల్ సెంటెన్స్ అని ఫ్రేజ్ మటుకు ఒక భాగంగానే అనిపిస్తుంది సో ఇక్కడ మనకి క్లాసెస్ జాయిన్ అయినప్పుడు మనకి ఇండిపెండెంట్ క్లాసు డిపెండెంట్ క్లాస్ అని ఉంటుంది సో ఈ సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ అంటే ఏంటి ఇవి డిపెండెంట్ అయి ఉంటాయి ఇవి వేరే క్లాసెస్కి రిలేషన్షిప్ని చెప్తాయి మనకి ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మనకి చూసాం కదండి క్లాసెస్ ఉంటాయని డిపెండెంట్ ఇండిపెండెంట్ అని ఇండిపెండెంట్ అంటే వాటికి వాటిగా మీనింగ్ వచ్చే సెంటెన్స్ ఫామ్స్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్సే కానీ అవి అర్థం ఇవ్వగలుగుతాయి డిపెండెంట్ క్లాసెస్ మటుకి వేరే దాని మీద ఆధారపడి ఉంటాయి ఈ వర్డ్స్ వేరే దానికి ఎలా ఆధారపడి ఉన్నాయని చెప్తాయి కాబట్టి వై వెన్ హౌ వేర్ దాట్ ఎట్సెట్రా సో ఇవి కంజంక్షన్స్ గురించి తెలుసుకున్నారు కదా క్లియర్గా సో కానీ మీకు మళ్ళీ డౌట్ ఉంటుంది మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ట్రై చేయండి వాడండి ప్లస్ నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్ బటన్ని మర్చిపోకండి